రా మెటీరియల్ మొత్తం మేమే ఇస్తాం మేడం తయారు చేసి తీసుకొచ్చిందని బై బ్యాక్ మేమే తీసుకుంటాం ఎర్నింగ్స్ అనేవి ఈజీగా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చండి బాగుంటుంది సో లేడీస్ కి అయితే బెస్ట్ ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారు బైక్ కెళ్ళలేము ఇంట్లో ఉండి చేసుకుందాం అనుకునే వాళ్ళకి అయితే ఇంకా బెస్ట్ ఇలా 1 ఇంచ్ స్టిక్స్ అనేవి వస్తాయి దీనికి ఇలా బాక్సెస్ ఉంటాయి బాక్స్ లో ఫిల్ చేయాలి ఇలా ఫినిష్డ్ ప్రొడక్ట్ మాకు ఇలా వస్తుంది దీంట్లో ఇలా సామాన్లని ఫిల్ చేస్తాం దీని తర్వాత మార్కెటింగ్ అనేది జరుగుతుంది చాలా ఫాస్ట్ గా వచ్చేస్తున్నాయి మనకి మా దగ్గర అంటే 50% డిస్కౌంట్ లో దొరుకుతుంది ఇది మీ ఓన్ మార్కెటింగ్ ఇలా హోమ్ ఎంటర్‌ప్రైజెస్ అని లేబుల్స్ పెట్టేసి మీ మార్కెటింగ్ చేస్తాం ఫస్ట్ అది నెక్స్ట్ ఇలా కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా మార్కెట్ చేస్తారన్నా వాళ్ళకి మీ బల్క్ లో తయారు చేసి ఇస్తా వాళ్ళు $5 एवरीवन नेनु मी बानु वेलकम टू हैदराबाद अम्माई चैनल सो ई रोजैते मी अंदरिकी ओक मंचि बिजनेस नैते नेनु इंट्रोड्यूस चेयबोतुन्नानु सो रेगुलर गा वच्चेसि क्लॉथिंग कावच्चु अंड ज्युवेलरी इलांटि बिजनेस अयिते मी अंदर रेगुलर गा चूस्तू उंटारु अदि काकुंडा चिन्नगा अंटे मनकि इंट्लोने उंटू ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసేటువంటి ఒక మంచి ఆపర్చునిటీ అయితే ఉంది మనకి ఇప్పుడు మనము జాబ్ చేయాలి అనుకున్నా బయటికి వెళ్ళి మనము ఇంకా ఏదైనా క్లాతింగ్ కానీ ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాల్సి ఉంటుంది చిన్న ఇన్వెస్ట్మెంట్తో ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా మీరు సంపాదన అయితే మీకు వచ్చేటువంటి ఒక మంచి బిజినెస్ అనమాట సో అన్ని డీటెయిల్స్ అయితే నేను ఇచ్చేస్తాను ఇప్పుడు మనం వచ్చేసి దిల్చుక్ నగర్కి దగ్గరలో ఉన్నటువంటి కర్మన్ఘట్లో ఉన్నాము సో ఒకసారి లోపలికి రండి అసలు అదేంటి వీళ్ళ నేమ్ అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం సో బోర్డు చూస్తే మీ అందరికి అర్థమవుతుంది కదా ఓమ్ ఎంటర్ప్రైజెస్ ఎంటర్‌ప్రైజెస్ వచ్చేసి మనకి కర్మన్ఘట్ లో ఉంటుంది ఇది సరూన్ నగర్ కి దగ్గరలో ఉన్నటువంటి బ్రాంచ్ అన్నమాట హైదరాబాద్ లో సో హైదరాబాద్ బ్రాంచే కాకుండా వీళ్ళకి కడపలో కర్నూలులో కూడా ఇంకొక బ్రాంచ్ ఉంది యాక్చువల్లీ అసలు ఈ బిజినెస్ ఏంటి అసలు వీళ్ళు ఏం మనకి సెల్ చేస్తూ ఉంటారు ఎలా మీరు సంపాదించుకోవచ్చు అనేసి అన్ని డీటెయిల్స్ అయితే నేను ఇచ్చేస్తాను సో వీళ్ళ దగ్గర ఏంటి అంటే మనకి కాటన్ విక్స్ కి సంబంధించిన అన్ని రకాల మిషన్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి మనకి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది మిషన్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట సో అసలు ఎలాంటి టైప్స్ ఉంటాయి మనం ఎలా సంపాదించుకోవచ్చు ఏమేమి ఫెసిలిటీస్ వీళ్ళు ఇస్తున్నారు సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం సో ఇక్కడ మనతో నరేష్ గారు ఉన్నారు తను అడిగి తెలుసుకుందాం అన్ని డీటెయిల్స్ కూడా నమస్తే సార్ హలో మూడు బ్రాంచెస్ ఉన్నాయి ఫస్ట్ వచ్చి హైదరాబాద్ లో ఉంది నెక్స్ట్ కడప కర్నూలు ఇలా త్రీ బ్రాంచెస్ హైదరాబాద్ లో 5 ఇయర్స్ నుంచి రన్ అవుతుందండి దీని తర్వాత కర్నూలు లో 2 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది కడపలో రీసెంట్లీ ఓపెన్ చేశాం బైబ్యాక్ అనగానే అందరి దగ్గర ఏంటంటే కామన్ గా 1-2 మిషన్లు పెడతారండి మా దగ్గర అలా కాకుండా మల్టీ మిషనర్స్ అంటే 5-7 టైప్స్ ఉన్నాయి అంటే ఏ మిషన్స్ అసలు కాటన్ విక్స్ తయారు చేసి దాంట్లో లాంగ్ విక్స్ ఉన్నాయి ఫుల్లీ ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ రౌండ్ కాటన్ విక్స్ కప్ సామ్రాణి దూప్ స్టిక్ పెన్ మేకింగ్ క్యాంపర్ సో మల్టీ మిషన్స్ ఉన్నాయండి సో అవన్నీ తయారు చేయొచ్చు అంటే మనకి మిషన్ కూడా చాలా చిన్నగానే ఉంటుంది ఇంట్లో కూడా పెట్టి ఎవరైనా కూడా ఎక్కడైనా పెట్టి ఎవరైనా కానీ చేసుకోవచ్చు మేడం దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు కరెంట్ కూడా ఇంట్లో యూజ్ చేసే కరెంట్ మామూలుగా నార్మల్ గా మనం ఇప్పుడు మిక్సీ ఫ్రిడ్జ్ ఇలాంటి యూజ్ చేసినట్టుగా దాన్ని కూడా మిక్సీ లాగా టైప్ లో కూర్చొని ఆడుతూ పాడుతూ తయారు చేసుకోవచ్చు ఎక్కడ నుంచి అంటే సార్ మనకి ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అంటే మిషన్స్ వచ్చేసి చాలా రకాలు ఉన్నాయి మేడం దీనిలో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉన్నోళ్ళు చిన్న మిషన్ తీసుకొని తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో చిన్నగా చేసుకోవచ్చు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్నోళ్ళు 1 లాక్ 1.5 లాక్ 2 లాక్స్ లో కూడా పెట్టి చేసుకోవచ్చు ఇప్పుడు పెద్ద మిషన్ చేసే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది 30-40 థౌసండ్ చిన్న మిషన్ చేసుకుని 10-20 థౌసండ్ ఇలా సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఇంట్లో ఉండి లేడీస్ కూడా స్టార్ట్ చేసి వాళ్ళు కూడా చేసుకోవచ్చు అన్నమాట ఎవరైనా చేసుకోవచ్చు జెంట్స్ చేసుకోవచ్చు లేడీస్ చేసుకోవచ్చు అంటే ఇంకొకటి మన దగ్గర ఈ రా మెటీరియల్ అంతా కూడా మీరే ప్రొవైడ్ చేస్తారా రా మెటీరియల్ మొత్తం మేమే ఇస్తాం మేడం తయారు చేసి తీసుకొచ్చిందని బై బ్యాక్ మేమే తీసుకుంటాం దీనికి అగ్రిమెంట్ కూడా ఉంటుంది అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకి మాకు కండిషన్స్ ఉంటాయి
ఓకే సో మీకు ఇవాలి మీ దగ్గర స్టాక్ తీసుకోవాలంటి ఉంటాయేమో అవునండి ఎంత సార్ మనం అంటే స్టాక్ తీసుకోవాలంటే వాళ్ళ ఇష్టమా అంటే మనం అంటే మేము ఇచ్చే ఇప్పుడు బయట ఏమైతుంది అంటే మేడం మిషన్స్ అన్లిమిటెడ్ ఇచ్చేస్తున్నారు దాంతో పాటు అన్లిమిటెడ్ రా మెటీరియల్ ఇస్తామని చెప్పేస్తున్నారు దీంతో కస్టమర్ ఏమైపోతుండు నేను 100 కేజీలు 200 కేజీలు చేయొచ్చు అని తాటతో వెళ్ళిపోతున్నారు దీని వల్ల ఏమైతుంది అంటే అతను చేసేది మంత్లీ 60 70 కేజీస్ ఉంటే కంపెనీ వాళ్ళు అన్లిమిటెడ్ సరికి ఎక్కువ వస్తుందని ఆశతో వెళ్తున్నారు ఆ మిషన్ తీసుకున్నాక చేయలేకపోతున్నారు दीन वाल चला रिजेक्ट इला मिशन इंटेको इला प्रॉब्लम उन्ाई लिमिटेड मिशन मिचे मिशन इपड़ अगरबत्ती मिशन दाने टेन मिशन स्क्रबर उ फाइव मिशन फुल आटोमेटिक टेन मिशन इट सपरेट सपरेट मार्केट वाल्यू बट मिशन बैबैक मार्केट डिपेंड मैडम मार्केट पर्फेक्ट बैबैक ब्रेक का मार्केट लेकिन मिशन 100 मिशन अम्मेसा अम्मन तरह बैबैक प्रोडक्ट वस्तु दिन मार्केट चयन क्लोज चाहिए कंपनी इपू अमौंट उ तेरा इवान चयतर सो मैं दर अला प्रॉब्लम लेकिन ये मिशन इच्छा लिमटेड ओके लिमटेड बैबैक अने तैयार मैं बैक सो इंकोटी इन मिशन चाल मंदिर चाल डाउट्स उठाई अभी यूज चाहिए दिन सर्विस प्रॉब्लम टेक्निकल इश्यूस मैं दर मिशन वाली वन इयर फुल कवर वारंटी मैडम एना पार्ट अंदर रिपेर वे पार्ट रीप्लेस वन इयर वरक नेक्स्ट टू इयर्स सर्विस फ्री उ दा तर मल्ल टू इयर्स उदाने सर्विस चार्ज अप्लाई ओवरऑल फाइव इयर्स वरक बैबैक सो ఒక 50-60,000 అయితే ఇన్వెస్ట్ చేసినా కూడా చిన్నగా అయితే ఇంట్లో స్టార్ట్ చేయొచ్చు లేదు 60-70,000 మినిమం అంటే రా మెటీరియల్ మిషన్ అన్ని కలిపి కూడా ఈజీగా మీ 60-70,000 అంటే ఈ కాలంలో కొంచెం మామూలే అండి అంత లేకుండా మనం ఏ బిజినెస్ చేయలేము సో మీరు ఇంట్లో హ్యాపీగా ఎవరైనా తయారు చేయొచ్చు కాబట్టి చాలా బాగుంటుంది మనకి ఏంటంటే ఇక్కడే బై బ్యాక్ కాకుండా వాళ్ళు కూడా మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు సో అలా కూడా మీకు ఆప్షన్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది బిజినెస్ కూడా ఎంత వరకు సంపాదించొచ్చు సార్ ఎవరీ మంత్ అంటే మంత్లీ మనం ఎంత అంటే స్టార్టింగ్ 10,000 నుంచి 40,000 మధ్యలో మీరు తీసుకున్న మిషన్ బట్టి సంపాదించుకోవచ్చు ఇంతానే పార్టిక్యులర్ లేదు మీరు తీసుకున్న మిషన్ మీద డిపెండెన్స్ ఓకే ఈఎంఐ గాని అట్లాంటి ఏమన్నా ప్రొవైడ్ సెమీ ఆటోమేటిక్ మిషన్ కైతే ఈఎంఐ ఉంది మేడం ఓకే దానికి 55,000 పే చేస్తే రిమైనింగ్ ఈఎంఐ ప్రొవైడ్ చేస్తాం మిషన్ కాస్ట్ 85,000 ఇన్క్లూడింగ్ జీఎస్టీ అచ్చా సో ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాకపోతే అన్ని డీటెయల్స్ కూడా ఏందంటే వాళ్ళని కాంటాక్ట్ అవుతే ఒక్కొక్కరికి మీకు చెప్తారు మీరు తీసుకునే దాని బట్టి అన్ని డీటెయల్స్ ఇస్తారు సో మిషన్స్ అయితే చూసేద్దాం ఈసారి అంతే కాకుండా వీళ్ళ దగ్గర అన్ని రకాల పూజా సామాగ్రి అంటే మనకి కాటన్ విక్స్ కావచ్చు అండ్ పూజా ఆయిల్ సో ఇలాంటి అగర్బత్తి సో ఇలాంటి అన్ని కూడా దొరుకుతాయి అది ఇంతకు ముందు కూడా వీడియో చేసాము ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఈ రోజు ఏంటి అంటే మెయిన్ గా సో మన మిషన్స్ అయితే చూపించబోతున్నాము ఒక్కొక్కటిగా చూద్దాం ఒకసారి మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది చాలా బాగుంటుందండి బిజినెస్ ఇంట్లో హ్యాపీగా అయితే చేసుకోవచ్చు లేడీస్ కూడా అందుకే చూపిస్తున్నాను నేను కూడా ఈ మిషన్ వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ మేడం ఇలా కటర్ వస్తుంది ఇలా మిషన్ వస్తుంది ఇది కాటన్ కట్ చేసి ఇలా చేస్తే రోల్ అవుకుంటూ విక్స్ అనేవి ఇట్ వచ్చేస్తుంటాయి డెమో చూపిస్తాను ఇది సెమీ ఆటోమేటిక్ మిషన్ ఓకే మా దగ్గర మిషన్స్ లో మోడల్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఓకే అంటే మన బ్రాండ్ అనే మన ఉంటుందా సార్ కంపెనీ బ్రాండ్ అంటే మేడం చాలా మంది ఏంటంటే డైరెక్ట్ దొరికిన మిషన్స్ తీసుకొచ్చేసి డైరెక్ట్ కొనేసి అమ్మడం ఉంటుంది మీ మిషన్స్ అనేవి ఇంజనీరింగ్ తో మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తాం మేడం ఆల్ మిషన్స్ కూడా పర్ఫెక్ట్ గా కండిషన్ లో ఉంటాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ మా మిషన్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది దూప్ స్టిక్ మిషన్ ఆహా ఇట్లా దూప్ స్టిక్స్ రెడీ అవుతాయి ఓకే ఇది కప్ సామ్రాణి కప్ సామ్రాణి కప్ సామ్రాణి అనేది కూడా చాలా యూస్ చేస్తుంటారో చాలా ఈజీగా ఉంటుంది యూస్ చేయడం కూడా అండ్ ఇది తయారు చేయడం కూడా చాలా ఈజీ మిషన్ మనకు పెద్దగా అనిపిస్తుంది మనం సింపుల్ నెక్స్ట్ వచ్చేసి రౌండ్ విక్స్ మిషన్స్ మేడం మొత్తం ఇలా వస్తాయి విక్స్ అనేవి కుత్తులు అంటాం కదా విక్స్ అనేవి ఇందులో చాలా నీటిగా వస్తాయి మేడం ఇందులో ఏంటంటే మనది క్వాలిటీ మిషన్ ఓకే విక్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఉంటాయి సో ఈజీగా కదా సార్ డెమో అయితే మీరు ఇచ్చేస్తారు ప్రతి ఒక్కటి డెమో చూపిస్తాం ప్రాబ్లం లేదు నెక్స్ట్ మంత్ మన దగ్గర అగర్బత్తి మిషన్ ఇంకా రెండు మూడు మిషన్స్ కూడా లాంచ్ అవుతున్నాయి ఓకే అవి కావాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి కనుక్కోవచ్చు డీటెయల్స్ కోసం ఒకసారి డెమో కూడా చూద్దాం మనం డెమో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది సార్ ఒకసారి చూద్దాం మిషన్ ఎలా ఉంటుంది మేడం దీనికి రెండు పవర్ సాకెట్స్ ఉంటాయి ఓకే ఇది ఫుల్లీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ ఇలా ప్లగ్ పెట్టేసుకొని రెండు స్విచ్ ఆన్ చేసుకోవాలి ఆహా ఓకే ఫస్ట్ ఈ మిషన్ ఆన్ చేసుకొని దీని వాటర్ స్ప్రే కొట్టాలి ఓ బెల్ట్ అనేది తడిగా ఉంటే ఒత్తులు అనేది సన్నగా నీటిగా వస్తాయండి అచ్చా మరి డ్రై కాకుండా కొంచెం ఆ 5 మినిట్స్ కొస్తారు వాటర్ స్ప్రే చేస్తూ ఉండాలి ఇలా ఈ మిషన్ స్టార్ట్ చేసుకున్న తర్వాత దీని స్టాప్ చేయాలి ఫస్ట్ టైం వాటర్ కొట్టిన తర్వాత ఆహా ఈ మిషన్ ఆన్ చేసుకోవాలి దీని కట్టింగ్ మిషన్ అంటారు కటర్ మిషన్ అచ్చా కటర్ మిషన్ ఈ మిషన్ ఏంటంటే కట్ చేసి ఇలా ఇక్కడ వేస్తుంది ఓకే రా మెటీరియల్ వచ్చేసి మనకి ఇలా సన్నగా ఉంటుంది ఆహా థ్రెడ్ లా ఉంటుంది మేడం కాటన్ ఇలా ఓకే థ్రెడ్ లా ఉన్న కాటన్ ఇందులో పెట్టాలి ఇలా కట్ అయిన కాటన్ ఇలా పీసెస్ గా పడుతున్నాయి కదా ఇవి కరెక్ట్ గా బెల్ట్ మీద పడుతున్నాయా లేదో చూసుకోవాలి మిడిల్ లో ఓకే ఇప్పుడు ఈ మిడిల్ లో పడుతున్నాయి కదా దీనిని ఆన్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే కంటిన్యూగా అవి విక్స్ వస్తూ ఉంటాయి మేడం
సో ఇక్కడ మనం కింద పెట్టుకోవాల్సి ఉంటది ఏమైనా పెట్టుకుంటే అంటే పడిపోతది కింద పెట్టుకుంటా అందులో పడుతుంది అందులో పడుతుంటాయి మిక్స్ అనేవేల సన్నగా నీటిగా వస్తుంది మనం కొన్ని చూస్తుంటాం కదా సార్ కొన్ని దగ్గర కొంచెం లావుగా ఉంటాయి కొన్ని దగ్గర సన్నగా ఉంటాయి అది కూడా మనం అడ్జస్ట్ చేసుకునేది ఉంటుందా మిషన్ లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి చేసుకోవచ్చా చేసుకోవచ్చు అదే మనం చూస్తుంటాం కదా పూజ సామాన్ దాంట్లో కూడా మనకి కొన్ని సన్నగా ఉంటాయి కొన్ని లావుగా అనిపిస్తాయి అవును మాక్సిమం మనకి ఇదే సైజ్ లో రావడం బెస్ట్ అలాగే వస్తాయి మేడం ఇట్లా వస్తే ఏంటంటే మనకి చాలా సేపు వెలుగుతూ ఉంటాయి దీపాలు ఒక్క రోజులో మనం ఎంత సేపు యూస్ చేయొచ్చు సార్ ఈ మిషన్స్ వచ్చేసి 12 అవర్స్ యూస్ చేయొచ్చు మేడం 12 అవర్స్ ఓకే అంటే మనం మన గ్యాప్ ఇవ్వాల్సి ఉంటదా లేకపోతే కంటిన్యూస్ 3 అవర్స్ కొక హాఫ్ ఎన్ అవర్ బ్రేక్ ఇచ్చి కంటిన్యూగా 12 అవర్స్ రన్ చేయొచ్చు జస్ట్ ఇలా పెట్టేసుకొని ఆ వాటర్ స్ప్రే 10 మినిట్స్ కొక సార్ స్ప్రే చేసుకుంటూ దాని అబ్జర్వేషన్ చేసుకుంటే చాలు ఎన్ని అంటే ఇది 1 అవర్ కి ఎన్ని కేజీస్ వరకు తీస్తది 1 అవర్ కేజీస్ కాదు మేడం కేజీ చేయాలంటే మినిమం 3 టు 4 అవర్స్ పడుతుంది ఓకే 10 12 అవర్స్ చేస్తే 3 3 1/2 4 కేజీస్ వరకు ప్రొడక్షన్ వస్తుంది సో రోజుకి వాళ్ళు ఒక 300 400 అయినా సంపాదించొచ్చా సార్ సంపాదించొచ్చు ఈజీగా సంపాదించు ఫర్ డే 3 కేజీస్ చేశారు అనుకోండి 900 రూపాయస్ వస్తుంది 900 1 కేజీకి వచ్చేసి 300 రూపాయస్ ప్రాఫిట్ వస్తుంది అవునా ఇది ఎవరైనా చేయొచ్చండి బయటికి వెళ్ళలేని సిచువేషన్ ఎవరికైనా ఉంటే గనుక అలాంటి వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని కూడా హ్యాపీగా మనం ఇలా మిషన్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు ప్రొడక్ట్ వాళ్ళు తయారు చేసిన తర్వాత వాళ్ళే తీసుకొచ్చి ఇవ్వాల్సి ఉంటదా మనకి ఇలా ప్యాక్ చేయాలి మేడం 5 5 గ్రామ్స్ వెయిట్ చేసి ఇలా ప్యాక్ చేసి తీసుకొచ్చి ఇవ్వాలి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అయితే వాళ్ళే ఉంటాయి ఓకే ఒకవేళ రాలేం అనుకుంటే ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు లేదనుకుంటే వచ్చి చేయొచ్చు ఓకే మిషన్ తీసుకున్న వారికి దీంతో పాటు ఫ్రీగా వెయిట్ చేసుకోవడానికి వెయిట్ మిషన్ ప్లస్ ప్యాకింగ్ కవర్స్ అనేవి ఫస్ట్ టైం ఫ్రీగా ఇస్తాం సో ఫస్ట్ టైం ఫ్రీగా ఇచ్చేస్తారు అవునండి అంటే ఎన్ని కేజీస్ చేసిన తర్వాత ఏమన్నా ఇవ్వాలి బై బ్యాక్ అనే ఏమన్నా ఉంటుందా సార్ వాళ్ళ ఇష్టం అవల అంటే ఇప్పుడు కస్టమర్స్ అందరూ ఒకలాగా తీసుకోరుగా మేడం ఒకలు 50 కేజీ తీసుకుంటారు ఒకలు 50 కేజీస్ 100 కేజీస్ తీసుకుంటారు మనం వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి ఎప్పుడు అయిపోయినా గానీ తీసుకొచ్చి ఇవ్వొచ్చు వాళ్ళు తీసుకున్న ప్రొడక్షన్ కొంచెం లాంగ్ ఉన్న వాళ్ళు ఎక్కువ తయారు చేసిన తర్వాత తీసుకొస్తారు కొంచెం దగ్గర ఉన్న వాళ్ళు ట్రాన్స్పోర్ట్ దూరం ఉన్న వాళ్ళు ఉంటారు మంత్లీ వన్స్ పంపించుకుంటే ట్రాన్స్పోర్ట్ సేవ్ అవుతుంది లోకల్లో ఉన్న వాళ్ళు 10 డేస్ కి 15 డేస్ కి వచ్చి ఇచ్చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఒకవేళ మీరు రాలేము ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మేమే ఉంటాయి వస్తే చాలా బెస్ట్ మనం ఇచ్చేసి మళ్ళీ రా మెటీరియల్ తీసుకెళ్ళిపోవచ్చు సో ఈ టైప్ లో ఇప్పుడు చూసారు కదా మనం చూస్తేనే మనకి ఇక్కడ దాకా వచ్చేసి చాలా ఫాస్ట్ గా వచ్చేస్తున్నాయి మనకి ఇవి కూడా ఏంటంటే మనకు ఒక 1 2 మినిట్స్ లోనే ఎన్ని వచ్చేసినాయో సో మనకు 1 అవర్ గనుక చేస్తే బాగుంటుంది అండ్ కరెంట్ ఎలా కరెంట్ పవర్ అనేది మనకి ఎంత పర్ మంత్ వచ్చేసి 200 నుంచి 350 రూపాయస్ మధ్యలో వస్తుంది మేడం రెండు పవర్ సాకెట్స్ ఉంటాయి కాబట్టి మినిమం 300 ఎవరేజ్ అంటే మనం రన్ చేసిన దాని బట్టి కొంతమంది ఒక 12 అవర్స్ అట్లా ఎక్కువ రన్ చేసిన వాళ్ళకి ఒక 350 అలా వస్తుంది తక్కువ రన్ చేసిన 200 250 ఇలా వస్తుంది సో కరెంట్ అయితే మరీ అంత ఏమి యూజ్ అంటే ఎక్కువ ఏం ఖర్చు కాదు నార్మల్ గానే అవుతుంది మనం ఇంట్లో యూస్ చేసే ఐరన్ బాక్సెస్ హీటర్ అట్లాంటి సెమీ ఆటోమేటిక్ మిషన్ మేడం అదేం ఫుల్లీ ఆటోమేటిక్ అంటే కాటన్ అదే ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ లో మనం చేత్తో వేయాలి ఓకే ఫస్ట్ ఇలా మిషన్ ఆన్ చేసుకోవాలి బెల్ట్ అనేది తడిగా ఉండాలి దీనికోసం ఇలా వాటర్ స్ప్రే చేస్తాం ఆన్ చేయగానే ఫస్ట్ మనం వాటర్ స్ప్రే అనేది చేసుకోవాలి బెల్ట్ అనేది తడిగా ఉంటే ఒత్తులు సన్నగా వస్తాయి దీని రా మెటీరియల్ వచ్చేసి ఇలా ఉంటుంది ఈ టైప్ లో ఉంటుంది దీని ఏం చేయాలంటే 2.5 ఇంచెస్ ఇలా చేత్తో ఇలా కట్ చేసుకోవాలి సిజర్ ఏం యూజ్ చేయొద్దు మేడం ఇలా చేత్తోనే చేయాలి అన్ని ఒకటే సైజ్ కూడా వచ్చేస్తుంది అన్ని ఒకటే సైజ్ కట్ చేసుకోవాలి మళ్ళీ ఎక్కువ తక్కువ చేసినా విక్స్ పెద్దగా చిన్నగా వస్తాయి ఇందులోకి వెళ్ళి 8-9 పీసెస్ వేయాలి ఇలా తీసి జస్ట్ ఇలా బెల్ట్ మీద పెట్టేస్తుంటే విక్స్ వస్తాయి ఆ సైడ్ ఒకళ్ళు ఈ సైడ్ ఒకళ్ళు కూర్చొని ఇద్దరు కూడా కాటన్ అనేది ఇలా వేసుకోవచ్చు ఇద్దరు చేసుకుంటే ఏంటంటే వర్క్ అనేది ఎక్కువ అవుతుంది ఇన్కమ్ కూడా ఎక్కువ వస్తుంది ఫాస్ట్ పెంచుకోవచ్చు అండి ఫాస్ట్ పెట్టుకోవచ్చు స్లో చేసుకోవచ్చు సో ఇద్దరు ఉంటే ఫటాఫట్ ఇలా వచ్చినవి తడిగా ఉంటాయి కదా మేడం ఆరబెట్టిన తర్వాత సేమ్ ప్యాకింగ్ చేస్తాం కదా కొంచెం గార్లిక్ పెడితే అవి ఆరిపోతాయి దాని తర్వాత మనం ప్యాక్ చేసుకోవచ్చు సో ఫుల్లీ ఆటోమేటెడ్ మన బడ్జెట్ ని బట్టి ఫుల్లీ ఆటోమేటెడ్ కావాలంటే అది తీసుకోవచ్చు సెమీ ఆటోమేటెడ్ అంటే ఇది తీసుకోవచ్చు బిజినెస్ బాగా రన్ అలా చేసిన విక్స్ ఆరిపోయిన తర్వాత ప్యాక్ చేసి ఇలా ప్యాక్ చేయాలి ఓకే ఈ టైప్ లో ప్యాక్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది సరిపోతుంది కేజీ కేజీ ప్యాక్ చేయాలి విక్స్ అనేవి సన్నగా ఉండాలి దీన్ని కూడా వెయిట్ చేసుకోవడానికి వెయిట్ మిషన్ ఫ్రీ ఉంటుంది వెయిట్ మిషన్ కవర్ స్టెప్ మీద ఫ్రీ ఇస్తారు ఇవే ఇదే ఏ ప్రైస్ లో ఉంది మనకి ఇది 85000 మేడం 85000 ఇందులో 80000 మోడల్ కూడా ఉంది వేరియేషన్స్ ఉన్నాయి మేడం సో మీకు ఎలాంటి సర్వీస్ కానీ ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నా కూడా
వాళ్ళ కాల్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు అండ్ మీకు వారంటీ అలాంటి కూడా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు ఒక 2 ఇయర్స్ వరకు కూడా ఈజీగా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చండి బాగుంటుంది సో లేడీస్ కి అయితే బెస్ట్ ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో బయటికి వెళ్ళలేము ఇంట్లో ఉండి చేసుకుందాం అనుకునే వాళ్ళకి అయితే ఇంకా బెస్ట్ ఇంకా జెంట్స్ చేయాలి అనుకుంటే ఒక 2-3 మిషన్స్ తీసుకుంటే అగర్బత్తి ఇది ఒకటి మనకి ఇట్లా తీసుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు కాకపోతే మార్కెటింగ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి వీళ్ళు ఏంటంటే బై బ్యాక్ తీసుకుంటారు కొంతమంది ఏంటి మిషన్స్ మాత్రం సెల్ చేస్తారు బై బ్యాక్ అనేది ఉండదు కొంతమంది మా దగ్గర కూడా 2 వే ఉంది మేడం మిషన్స్ కావాలంటే మిషన్స్ సెల్ చేస్తాం బై బ్యాక్ అవుతా బై బ్యాక్ లో సెల్ చేస్తాం మాకు మార్కెటింగ్ చేసుకునే స్కిల్స్ ఉన్నాయి అనుకుంటే తీసుకోవచ్చు లేదు బై బ్యాక్ కావాలంటే బై బ్యాక్ తీసుకోవాల్సి ఉంటది దానికి దీనికి ఏంటి ప్రొసీజర్ అనేది వాళ్ళు చెప్తారు కాంటాక్ట్ అవుతే వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్ అన్ని డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఒకవేళ మీరు హైదరాబాద్ దగ్గర ఉంది హైదరాబాద్ లో ఉండే వాళ్ళైతే ఈ బ్రాంచ్ కి వచ్చేయచ్చు ఒకవేళ కడప గాని మీ కర్నూలు ఏమన్నా దగ్గర ఉంటదంటే ఆ బ్రాంచ్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ కూడా వెళ్ళిపోతే కూడా సేమ్ మిషన్స్ ఉంటాయి మీకు అంత ప్రొసీజర్ అంతా కూడా సేమే ఉంటుంది ఇది వచ్చేసి రౌండ్ విక్స్ మిషన్ మేడం ఇంతకుముందు ఫుల్లీ ఆటోమేటిక్ చూసాం సెమీ ఆటోమేటిక్ చూసాం ఇది రౌండ్ విక్స్ ది ఓకే దీనికి వచ్చేసి రా మెటీరియల్ ఏమీ ఇలా ఉంటుంది సేమ్ సెమీ ఆటోమేటిక్ యూస్ చేసే మెటీరియల్ టైపే ఉంటుంది ఇలా థ్రెడ్ లాగా వస్తుంది దీని కూడా 3-3 ఇంచెస్ కట్ చేసుకోవాలి 3 ఇంచెస్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందే మిషన్ అనేది పవర్ బటన్ ఆన్ చేసుకొని ఇక్కడ బటన్ ఉంటుంది దీని ఆన్ చేసుకోవాలి ఓకే సింపుల్ ఆన్ చేసుకోవడం కూడా నెక్స్ట్ ఈ కాటన్ లో వచ్చేసి 4 వీక్స్ అనేవి రెడీ అవుతాయి ఇలా 4 పీసెస్ తీయాలి ఓకే వీటిని ఇలా పెడుతూ ఉండాలి ఓ చాలా ఈజీగా అదే ఆటోమేటిక్ గా తీసుకుంటుంది అదే తీసుకుంటది ఒకటిసారి రెండు చేయొచ్చా చేయొచ్చండి అదన్ టు సైడ్స్ ఉన్నాయి కదా ఒకటేసారి పెట్టుకుంటే అదే కింద పడిపోతుంది ఇవేతే ఏం ప్రైస్ లో ఉన్నాయి సార్ మనకి ఈ మిషన్ వచ్చేసి మీకు 50000 ఉంటది 50000 ఇది ఒకటే సైజ్ ఉంటదా మనకి ఇంకేమీ సైజెస్ కానీ ఇంకేమీ సైజెస్ ఉండవు ఒకటే సైజ్ ఉంటది మేడం చాలా చిన్న స్పేస్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఎక్కడైనా మనం ఇంట్లో ఎక్కడైనా షెల్ఫ్ లో కూడా పెట్టేసుకోవచ్చు అది అంత బా ఈజీగా టేబుల్ పైన పెట్టుకొని చేసుకోవచ్చు కావాలనుకునేటప్పుడు ఇలా ఫస్ట్ ఒక్కొక్కటి పెట్టడం నేర్చుకోవాలి తర్వాత కొంచెం స్పీడ్ అయిన తర్వాత ఇట్లా 2 సైడ్స్ ఇలా పెడితే 2 విక్స్ అనేవి వచ్చేస్తుంటాయి ఇక్కడ మరి ఏమి మనకి ఇదిగైతే ఏం లేవు అంటే మనకి హ్యాండ్ ఏదైనా ప్రాబ్లం అయితే ఏం ప్రాబ్లం ఉండదు మేడం ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఫినిషింగ్ అంత నీట్ గా ఉంది మనకి ఎక్కడ గాని ప్రాబ్లం రాదు హ్యాండ్ గా చేసేటప్పుడు ఏమన్నా హ్యాండ్ ఏమన్నా గుచ్చుకుంటాయేమో అనే డౌట్ ఏమన్నా ఉండొచ్చు అట్లా ఏం లేదు అక్కడ మనకి చాలా సింపుల్ గా తీసేసుకుంటది నాకు తెలిసి చిన్న పిల్లలు కూడా చేయొచ్చు ఒక 10-12 ఇయర్స్ ఫినిషింగ్ కూడా చూడండి వేరే మిషన్ లో ఇలా ఫినిషింగ్ రావు ఈ మిషన్ లో మాత్రమే ఇలా వస్తాయి ఇంత నీట్ గా ఉన్నాయి చూడండి సో ఈ ప్రొడక్ట్స్ నేమ్స్ కూడా మనకి ఓమ్ ఎంటర్‌ప్రైజెస్ అనే ఉంటుందా సో మన కవర్స్ పైన స్టిక్కర్స్ అన్ని కూడా ఇలా తయారైన ప్రొడక్ట్ ని 1/2 kg ప్యాకెట్స్ ఇలా రెడీ చేయాలి అచ్చా ఓకే అంటే మీరు మళ్ళీ వీట్ని సెల్ చేస్తారు కస్టమర్స్ కి వాటిని సెల్ చేసినప్పుడు మళ్ళీ మినీ ప్యాకెట్స్ చేస్తాం ఓకే ఇట్లా ఉంటాయి వాటిని మళ్ళీ చిన్న చిన్న ప్యాకెట్స్ ఎలా కావాలన్నా అలా రెడీ చేస్తారు మనం ఇంతకు ముందు కూడా బయట చూసాం కదా ఇక్కడ కూడా వర్క్ అనేది జరుగుతూనే ఉంటాయి నాన్ స్టాప్ గా ఈ మిషన్ వచ్చేసి ధూప్ స్టిక్ మిషన్ దీనికి ఎటువంటి పవర్ అనేది అవసరం లేదు ఇప్పుడు దీని డెమో చూద్దాం దీని తయారు చేయడానికి పౌడర్ బర్నింగ్ పౌడర్ పర్ఫ్యూమ్ ఇలా మిక్స్ చేసుకునే ఐటమ్స్ ఉంటాయి అవి ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మేము ట్రైనింగ్ ఇస్తాము ఇలా మిక్స్ చేసిన తర్వాత పౌడర్ని ఆ హోల్లో పెట్టేసి ఇలా హ్యాండిల్ ఉంటుంది దాన్ని ప్రెష్ చేయాలి ప్రెష్ చేసిన తర్వాత ఇలా నీట్గా కింద నుంచి ఇలా లేపుకుంటే స్టిక్ అనేది బయటకు వస్తుంది ఇలా 1-1 ఇంచ్ స్టిక్స్ అనేవి వస్తాయి ఇవి బాగా ఆరాలండి ఇలా వచ్చిన స్టిక్స్ని ఆరబెట్టిన తర్వాత ఇలా అవుతాయి చాలా స్టాండర్డ్గా గట్టిగా ఉంటాయి ఇక్కడికి ప్యాకింగ్ బాక్సెస్ కవర్స్ ఉంటాయి వాటిలో ప్యాక్ చేసి తీసుకురావాలి దీంట్లో పర్ఫ్యూమ్స్ ఉంటాయి 6-7 టైప్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి అవి కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి బాక్స్ లో కూడా టైప్స్ వేరియేషన్స్ ఉంటాయి ఎవరికి ఎలా కావాలంటే అలా ఫ్లేవర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి క్వాలిటీ ఉంటుంది దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు మనకి ఈ మిషన్ ప్రైస్ వచ్చేసి మీకు 45000 ఉంటుంది ఓన్లీ 45000 మిషన్ పెద్దగా కనిపిస్తుంది కానీ ప్రైస్ మాత్రం చాలా తక్కువ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టలేని వాళ్ళ కోసం ఇలా చిన్న మిషన్స్ ఇప్పుడు మనం అది అన్ని కలిపి తీసుకోవాలని ఏం లేదు మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకోవచ్చు కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెడతాము అంటే వాళ్ళకి ఇన్కమ్ కూడా ఎక్కువ ఉంటుంది yes 2-3 కలిపి ఇన్కమ్ తో పెడితే చిన్నది కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మా దగ్గర పాత కస్టమర్స్ ఈ మిషన్ తీసుకొని చేసి వచ్చిన ప్రాఫిట్ తో పెద్ద మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఏంటంటే చిన్నగా స్టార్ట్ చేసి ఇంట్లో మనకి బాగా రన్ అవుతుంది మన మార్కెటింగ్ చేయగలుగుతున్నాం సో మనకి ఆ కెపాసిటీ ఉంది అనుకుంటే చిన్న ఒక రూమ్ తీసుకొని కూడా మిగతా మిషన్స్ పెట్టి ఒక వర్కర్ని పెట్టి కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అది మనం పెట్టే అమౌంట్ పైన ఉంటుంది ఇది వచ్చేసి కప్ సామ్రాణి మిషన్ అండి ఇందులో కప్ సామ్రాణి సామ్రాణి కప్పులు అనేవి రెడీ చేసుకుంటాం సేమ్ ధూప్ స్టిక్ చూసాం కదా అది వితౌట్ పవర్ ఇది విత్ పవర్ ఈ పవర్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది ఇలా రొటేట్ అవ్వకుంటూ కప్ అనేది చాలా నీట్ గా ఆటోమేటిక్ గా షేప్ రావడం కోసం జస్ట్ పౌడర్ అనేది దానికి దీనికి సేమ్ ఉంటుంది సేమ్ యూజ్ చేస్తాం ఈ కప్ సామ్రాణి ఏంటంటే కప్పు రెడీ అయిన తర్వాత మళ్ళీ సామ్రాణి ఫిల్ చేస్తాం ఇలా పౌడర్ వేసేసి ఈ హోల్లో దీన్ని ఇలా జస్ట్ బ్రష్ చేసుకోవాలి
సాంబ్రాణి ఇది ఒకటి తయారు చేసి మీకు ఇస్తే సరిపోతుంది సరిపోతుంది దీనికి ఇలా బాక్సెస్ ఉంటాయి బాక్స్ లో ఫిల్ చేయాలి ఇలా ఫినిష్డ్ ప్రొడక్ట్ మాకు ఇలా వస్తుంది దీంట్లో ఇలా సామాన్లని ఫిల్ చేస్తాం ఆహా దీని తర్వాత మార్కెటింగ్ అనేది జరుగుతుంది ఓకే ఇలా బాక్సెస్ కూడా ఇస్తాం కస్టమర్స్ కి ప్యాక్ చేసి తీసుకురావాలి ఈ మిషన్ వచ్చేసి మీకు 62000 62000 ఉంటుంది ఓకే సో అన్ని కలిపి తీసుకోవాలనుకుంటే మనకు 2 లక్షస్ లోపు వచ్చేస్తాయి అనుకుంటానా తెలుసు కదా 2 లక్షస్ ఒక 3 లక్షస్ ఇన్వెస్ట్ చేసుకుంటాం అనుకుంటే మనకి రా మెటీరియల్ వచ్చేస్తది మిషన్ కూడా వచ్చేస్తది 2 3 లక్షస్ అంటే కూడా ఇప్పుడు మామూలుగా మనకి చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయాలి బిజినెస్ అనుకుంటే గనుక ఇంట్లోండే లేడీస్ కి అయితే మనం ఒకటి తీసుకోవచ్చు ఒకవేళ బిజినెస్ ఎవరైనా తీసుకోవాలి ఇదే ఫీల్డ్ లో వెళ్ళిపోవాలంటే కూడా మీరు ఒక 2 3 లక్షస్ ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు వచ్చేస్తది థాంక్యూ సర్ మాకు మిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అండ్ ఇంకా మన దగ్గర ఏమేం ప్రొడక్ట్స్ అనేవి దొరుకుతాయి ఇంతకు ముందు వీడియో చేసాము ఇప్పుడు వేరే వాళ్ళు కొత్త వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి అర్థం కావాలని అడుగుతున్నా ఇప్పుడు మావేని లిమిటెడ్ మిషన్స్ అనేవి ఉంటాయి మేడం ఇప్పుడు ఉన్న మిషన్స్ లో ఏమైనా లిమిట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ కొత్త మిషన్స్ కి తీసుకురావడం చూస్తాం ఓకే ఓకే ఇవి అయిపోయిన మిషన్ వాళ్ళకి అగ్రిమెంట్ ప్రకారం ఎన్ని రోజులు అయితే ఉందో అన్ని రోజుల వరకు వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు కొత్త మిషన్స్ వచ్చిన వాళ్ళు కొత్త తీసుకొని దాన్ని కంటిన్యూ చేస్తుంటారు ఇలా మా దగ్గర మల్టీ ప్రొడక్ట్స్ ఉన్నాయి దగ్గర దగ్గర నియర్ అబౌట్ ఒక 15 ప్రొడక్ట్ల వరకు ఉన్నాయి ఇట్లా బైబ్యాక్ తీసుకునేవి ఇప్పుడు ప్రెజెంట్ మీకు 5 చూపించాను రిమైనింగ్ కొన్ని అయిపోయినవి ఉన్నాయి కొన్ని వచ్చేవి ఉన్నాయి నెక్స్ట్ 3-4 మిషన్స్ రావడానికి రెడీగా ఉన్నాయి లాంచ్ అవుతున్నాయి నెక్స్ట్ అగర్బతి ఇంకా ఉన్నాయి కొందూప్ చిక్స్ ఇలాంటివి అవి కూడా వస్తాయి మాది మార్కెటింగ్ వచ్చేసింది మేడం ఇది మీ ఓన్ మార్కెటింగ్ ఇలా హోమ్ ఎంటర్ప్రైజెస్ అని లేబుల్స్ పెట్టేసి మీ మార్కెటింగ్ చేస్తాం ఫస్ట్ అది నెక్స్ట్ ఇలా కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా మార్కెట్ చేస్తారన్నా వాళ్ళకి మీ బల్క్ లో తయారు చేసి ఇస్తే వాళ్ళు డీలర్షిప్ తీసుకొని డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు ఇలా మేము ఓవరాల్ ఆంధ్ర తెలంగాణలో కూడా దగ్గర దగ్గర ఒక 200 పూజా స్టోర్స్ ఉన్నాయి మాకు సప్లై చేయడానికి ఈ ప్యాక్ చేసి ఉన్నాయి కదండి ఇవి కానీ ఈ లేబుల్స్ వేసిన ప్యాక్స్ కానీ ఈ షాప్స్ కు పంపించడానికి ప్యాక్ చేస్తున్నాయి సో షాప్ వాళ్ళకైతే మనకి హోల్సేల్ ప్రైస్ కి ఇస్తారు ఇప్పుడు ఒకవేళ కస్టమర్స్ కూడా ఎవరైనా అంటే ఎక్కువ పూజలు చేసే వాళ్ళు గుళ్ళు గుడి ఉన్న వాళ్ళు సో అట్లా వాళ్ళు కూడా తీసుకోవాలనుకుంటే మనకి కస్టమర్ ఇప్పుడు కస్టమర్స్ ఎవరైనా ఉన్నారు వాళ్ళు షాప్ కి వెళ్ళి కొనాలనుకోండి పూజా స్టోర్ కి వెళ్ళారు అక్కడ 1000 రూపాయస్ కి వచ్చే ఐటమ్స్ 2000 అవుతుంది మా దగ్గర 1000 కి వచ్చేది అక్కడ 2000 డబుల్ అవుతుంది మా దగ్గర అంటే 50% డిస్కౌంట్ లో దొరుకుతుంది డైరెక్ట్ గా ఇప్పుడు అంటే మీలే తయారు చేస్తారు కాబట్టి మనకి హోల్సేల్ ప్రైస్ ఇస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది ఇప్పుడు ఈ కప్ సామాన్ ఉంది మేడం బయట వచ్చేసి మినిమం 80-70 రూపాయస్ ఉంది బయట మీరు తీసుకోవాలి ఒక బాక్స్ తీసుకోవాలి 12 పీసెస్ బాక్స్ అంటే మా దగ్గర ఇట్లా వేరే ఫ్లేవర్స్ ఉంటాయి డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది బ్లాక్ బ్రౌన్ ఇలా కలర్స్ కూడా ఉంటాయి ఓకే ఇది బయట కొంటే మీరు 70-80 రూపీస్ పెట్టాలి మా దగ్గర తీసుకుంటే ఓన్లీ 35 రూపీస్ ఓన్లీ 35 రూపీస్ సో మనం రోజు పూజలు చేస్తూ ఉంటాం ఫ్రైడే చేస్తాం పండుగలు వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు తెప్పించుకోవచ్చు 1000 రూపీస్ చేస్తే కొరియర్ చేస్తారా సార్ మినిమం 1000 రూపీస్ పర్చేజ్ చేయాలి మేడం 1000 పర్చేజ్ చేశారు అంటే వాళ్ళకి కొరియర్ అయితే 100% చేస్తాము విఆర్ఎల్ కార్గో నవత మీకు ఎట్లా కావాలంటే ఆ విధంగా మీకు నియర్ బై వచ్చేలాగా మీకు కావాల్సిన ట్రాన్స్పోర్ట్కి మేము పంపించడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వరకు మీవి పెట్టుకోవాలి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్లి పంపించడం వరకు మాది బాధ్యత అక్కడ మీరు రిసీవ్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి మీరు పెట్టుకోవాలి సో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ దగ్గర వాళ్ళు డైరెక్ట్ వచ్చి కూడా తీసుకోవచ్చు సో మనకి ఇట్లా ఇవి తీసుకో ఇవి చిన్న ప్యాకెట్స్ కూడా ఉంటాయి మేము పెద్ద చూపిస్తాం అంటే పూజా స్టోర్స్ కి అట్లా సప్లై చేయాల్సినవి కాబట్టి పెద్దగా ఉన్నాయి మనకి చిన్న చిన్నవి కూడా బయట తయారు చేస్తాము చూస్తుంటారు మీరు చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా ఉంటాయి అట్లా కూడా తీసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి ఇవి కూడా కార్తీక మాసం కూడా ఇంకా నెక్స్ట్ ఉంది మనకి పూజలు పండుగలు ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకోవచ్చు గుడికి సంబంధించిన వాళ్ళు అయితే కూడా మనం ఇట్లా కూడా తీసుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయి సార్ ఇవి కాకుండా ఇంకేం దొరుకుతాయి మన దగ్గర ఆయిల్ కూడా ఉంటుంది అనుకుంటా పూజా ఆయిల్ ఉంటుంది స్క్రబ్బర్ షీట్స్ ఉంటాయి చాక్ పీసెస్ ఉంటాయి ఓకే ఇలా చాలా మల్టీ ప్రొడక్ట్స్ ఉన్నాయి మేడం క్యాంపర్ హారతి కర్పూరం ప్యాకెట్స్ ఉంటాయి హారతి కర్పూరం అది కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది అన్ని మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సో కస్టమర్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ కి ఇస్తారు ఒకవేళ కావాలి అనుకునే వాళ్ళ కోసం పూజా స్టోర్ ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని కన్సల్ట్ అవుతే వాళ్ళకి కూడా డిస్కౌంట్ ప్రైస్ కి చాలా తక్కువ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్ కి ఇవ్వడం జరుగుతుంది సో కస్టమర్స్ కాకుండా ఇంకా పూజా సామాన్ పెట్టాలనుకునే వాళ్ళు ఆల్రెడీ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వండి మీకు చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది ఇంకా తగ్గించేస్తారు కస్టమర్స్ కాకుండా లేదు ఇంకా మీరు ఇలా ప్రొడక్ట్ కేజీ లెక్క తీసేసుకొని మీ లేబుల్ వేసుకొని మీరు మార్కెటింగ్ చేసుకుంటా అన్నా కానీ మేము సపోర్ట్ చేస్తాం అది కప్ సామాన్ దూప్స్టిక్ కానీ ఏవైనా రౌండ్ విక్స్ కానీ మీకు ఏది కావాలన్నా బల్క్ లో మేము ఇస్తాం మీరు ప్యాకింగ్ చేసుకొని మీ స్టిక్కర్ వేసుకొని మీ లేబుల్ మీద మీరు మార్కెటింగ్ స్టార్ట్ చేయవచ్చు సో ఈ వీడియోలో మనం చాలా తెలుసుకున్నాం మిషన్స్ కావాలంటే కొనుక్కోవచ్చు ప్రొడక్ట్స్ కావాలంటే కొనుక్కోవచ్చు మీ బై బ్యాక్ ఉంటుంది అంతేకాకుండా మీ లేబుల్ వేసుకొని మీరు సెల్ చేయొచ్చు వాళ్ళ లేబుల్తో సెల్ చేయొచ్చు మన డైరెక్ట్ పర్సనల్ యూజ్ కావాలనుకుంటే
తీసుకోవచ్చు సో మల్టీ పర్పస్ వీడియో అనుకుంటున్నది అందరికి యూస్ అయ్యే వీడియో అనుకుంటున్నా నేను సో థాంక్యూ సో మచ్ సార్ చాలా పేషెన్స్ తో మన వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థాంక్యూ సో మచ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ అండి సో వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి లైక్ చేయండి అండ్ మీకు యూస్ అవ్వకపోయినా ఎవరికైనా యూస్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి సో కొత్త వాళ్ళవన్న ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక ఒకసారి నా వీడియోస్ చూడండి మీకు జెన్యూన్ అనిపిచి యూస్ అవుతాయి అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో బెల్ ని యాక్టివేట్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ టాటా బై బై టేక్ కేర్